నా పేరు సంజయ్. దగ్గర వాళ్ళందరూ సంజు అని పిలుస్తారు. నేను గవర్నమెంట్ జాబ్కి ప్రిపేర్ అవుతున్నాను. వీడు సాయి గారు యుఎస్ వెళ్ళడానికి చాలా ట్రై చేస్తున్నాడు. మార్నింగ్ లేవడం, టిఫిన్ చేయడం, ఛాయ్ తాగడం, తిరగడం, ఖాళీ సమయాల్లో చదువుకోవడం, ఇది మా రొటీన్. జీవితం అంటే ఎప్పుడూ సంతోషాలే కాదు, అప్పుడప్పుడు కష్టాలు కూడా ఉంటాయి. ఎట్టకేళ్లకు మా సాయి గారు ఎంఎస్ చేయడానికి వాడెళ్ళాక నేను ఒంటరైపోయాను. ఫైనాన్షియల్గా నాకు ప్రాబ్లం ఎదురైంది. నాకు అర్జెంటుగా 10,000 కావాల్సి వచ్చింది. ఎలా ఎలా అని ఆలోచిస్తూ మా ఫ్రెండ్స్ అందరికీ ఫోన్ చేశాను. ఎవరూ రెస్పాండ్ అవ్వలేదు. చివరికి మా నాన్నగారికి ఫోన్ చేశాను. ఆయన ఇంట్లో పరిస్థితులు బాగాలేవురా అన్నారు. ఇక పార్ట్ టైం జాబ్ చేద్దామని నిర్ణయించుకున్నాను. అలా రోడ్డు పైన కనిపించిన ప్రతి పోస్టర్కి కాల్ చేశాను, ప్రతి ఆఫీస్కి వెళ్ళాను. ఎందుకో అవన్నీ జెన్యున్ కాదనిపించింది. హలో, ఎవరు? భయ్యా ఫుడ్ ఆర్డర్ చేశారు కదా, కింద ఉన్నాను. ఆ ఓకే, వస్తున్నా భయ్యా. అన్నా మీకు మంత్ ఎంత వస్తుంది? ఒక 32-40,000 వస్తుంది అన్నా. 30K వస్తుందా? అవునన్నా. అన్నా నాకు కూడా ఇంట్రెస్ట్ ఉంది, జాయిన్ కావాలంటే ఎలా? మాధాపూర్లో ఆఫీస్కి పోవాలి భయ్యా, అక్కడికి పోయి జాయిన్ కావాలి. ఓకే, థ్యాంక్ యూ అన్నా. ఓకే. డెలివరీ బాయ్ జాబ్ నాకెందుకో జెన్యున్ అనిపించింది, అందుకే అందులో జాయిన్ అయ్యాను. సార్, ఫుడ్ పాండా నుంచి ఫోన్ చేస్తున్నాను. మీరు పెట్టిన లొకేషన్కి వచ్చాను. నేను బయటనే ఉన్నా, నువ్వు ఎక్కడున్నావు, కనిపిస్తలే.
మీరు పెట్టిన లొకేషన్కే వచ్చాను సార్. నువ్వు రాంగ్ లొకేషన్కి వెళ్ళినట్టున్నావు, నేను వాట్సాప్లో కరెక్ట్ లొకేషన్ పెట్టేసా, అక్కడికి వచ్చాయి. నువ్వు లొకేషన్ తప్పు పెట్టి నన్ను అంటావేంట్రా నీ అబ్బా. ఓకే సార్ వస్తున్నా, లొకేషన్కి వచ్చి కాల్ చేస్తాను సార్. ఓకే. కొన్ని బిల్డింగ్స్ 5-6 ఫ్లోర్స్ ఉంటాయి, లిఫ్ట్ కూడా ఉండదు. అయినా మీ డెలివరీ చేయాలి. హే, ఎంతసేపు అని వెయిట్ చేయాలి? హైదరాబాద్ మొత్తం తిరిగొస్తున్నావా? ఈ చల్లన్నం ఎలా తినాలి? ఆన్లైన్ చేశావు కాబట్టి తీసుకున్నా. నువ్వు వెళ్ళు, నేను కంప్లీట్ ఇస్తాలే. సార్ 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 ప్లీజ్ సార్, ఒక్క నిమిషం నేను చెప్పేది వినండి సార్. ఫుడ్ లేట్గా తెచ్చినాను, సారీ సార్. కానీ ఒక్కసారి నేను చెప్పేది వినండి సార్. సార్, మేము ఎప్పుడో పొద్దున 7 గంటలకి ఇంటి నుంచి బయలుదేరితే మళ్ళీ ఏ అర్ధరాత్రికో ఇల్లు చేరుకుంటాం సార్. కుర్రాల నుంచి ముసలాల దాకా ఇందులో పనిచేస్తున్నారు సార్. మాలో ప్రతి డెలివరీ బాయ్కి ఒక కథ ఉంటుంది సార్. ఇలా వచ్చిన డబ్బులతోనే మేము మా కుటుంబాన్ని పోషించాలి. ఇప్పుడు మీరు ఇలా కంప్లైంట్ ఇస్తే కుటుంబం మొత్తం నష్టపోతుంది సార్. సార్, యాక్చువల్లీ నా బైక్లో పెట్రోల్ అయిపోవడం వల్ల 2 కిలోమీటర్లు తోసుకొని వచ్చేసరికి లేట్ అయింది సార్. సారీ సార్, తర్వాత మీ ఇష్టం సార్.
సారీ తమ్ముడు, నేను తప్పుగా అర్థం చేసుకున్నాను. పర్లేదు సార్. హాయ్ మామా. చెప్పు మామా, ఫుల్ జోష్లు ఉన్నావు. అవును మామా, సాలరీ వచ్చింది మామా. ఎంత మామా? 10,000 రా. 1 వీక్ కష్టపడితే 10,000 వచ్చినాయి రా. నీ ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ అయిపోయినాయి కదా మామా, ఇంకేం జాబ్ మానేస్తున్నావా? మామా